సాయి చంద్రిక మొబైల్ షోరూం వారి క్యాష్ బ్యాక్ ఆఫర్. మొబైల్ కొనండి, క్యాష్ పొందండి. 500, 1000, 2000, 3000, 5000 రూపాయల వరకు మొబైల్ కొన్న వెంటనే స్క్రాచ్ చేయండి, క్యాష్ పొందండి. అందరికన్నా తక్కువ ధరలు, అందరికన్నా ఎక్కువ ఆఫర్లు. సాయి చంద్రిక మొబైల్ షోరూం వారి ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఆఫర్. మొబైల్ కొనండి, హై క్వాలిటీ ట్రావెలింగ్ ట్రాలీ బ్యాగ్ ఉచితంగా పొందండి. ప్రతిరోజు మొబైల్స్ పై ఆఫర్స్ కలిగిన ఏకైక మొబైల్ షోరూమ్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు, ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్, అద్దంకి రోడ్, దర్శి. ప్రొప్రైటర్ చిన్ని. సెల్ 9866-49490. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని, పార్టీలో ప్రస్తుతం ప్రముఖ నాయకులు వ్యవహరిస్తున్న తీరును గురించి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల క్రితం మంగళగిరిలో సుమారుగా 2 గంటలు వీరితో మాట్లాడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు యాదగిరి వాసు, మండల పార్టీ అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు, అలాగే నారపశెట్టి మధు, అదేవిధంగా మరికొందరు నాయకులతో చంద్రబాబు మాట్లాడినట్లు తెలిసింది. వీరు పార్టీకి పట్ల, ప్రజల పట్ల, ఓటింగ్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అందరి సమక్షంలోనే వారి చిట్టా విప్పి చెప్పినట్లు తెలిసింది. 2019లో ఓటింగ్ ఎలా జరిగిందో, ఎవరి వల్ల పార్టీ నష్టపోయిందో, అలాగే 2014లో కూడా ఎవరు ఎలా వ్యవహరించారో చంద్రబాబు ఒక్కొక్కరి జాతకాలు చెప్పినట్లు తెలిసింది. ఇక ముందు ఎలా వ్యవహరించి పార్టీ పటిష్టతకు పాటుపడాలో తెలిపినట్లు తెలిసింది. ఏది ఏమైనా చంద్రబాబు ఏర్పాటు చేసిన దర్శి నియోజకవర్గ నాయకుల సమీక్షా సమావేశంలో ఎక్కువ మందికి ఆవేదనే మిగిలినట్లు తెలిసింది. చివరగా మాత్రం సమర్థులైన నాయకుణ్ణి త్వరలోనే ఇన్ఛార్జిగా నియమిస్తామని చంద్రబాబు తెలిపినట్లు తెలిసింది. సమావేశంలో పాల్గొన్న అందరికి మాత్రం చంద్రబాబు వద్ద ఎవరి సత్తా ఎంత ఉందో, ఎవరి ప్రవర్తన తీరు ఎలా ఉందో ఇట్టే తెలిసిపోయిందనేది నిజం. Thank you.